హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, వితౌట్ యీస్ట్తో ఎగ్లెస్ పావు బజ్జీ లడి పావు ఉంటుంది కదా, అది హోమ్ మేడ్ తయారు చేసి చూపిద్దామని వచ్చేసాను అనమాట. ఇంకా రెసిపీలోకి వెళ్దామా? మనం ఇప్పుడు బన్స్ తయారు చేస్తున్నాం కదా, దాన్ని నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను అనమాట. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్, జస్ట్ అలాగే కొంచెం షుగరు, బేకింగ్ పౌడర్. మన మీద వితౌట్ యీస్ట్ చేస్తున్నాం కదా, బేకింగ్ పౌడర్ వేసి ఇవన్నిటిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఫస్ట్. మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం కర్డ్ వేసుకున్నాం ఇందులో. నేను వాడుతున్నాను అనమాట ఇది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము. చూసుకుంటూ వాటర్ మిక్స్ చేసుకున్నాము. ఇది చూసారు కదా, ఇవి మన చపాతి డౌలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కింద వేసేసుకొని బాగా మనం స్ట్రెచ్ అండ్ ఫోల్ లాగా చేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఈయన కూడా ఫుల్ యాక్టివ్ అయిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేద్దాము. ఇది ఇంకా బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట దీన్ని డౌనే. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటూ చేసుకుందాము. కొంచెం అంటే కొంచెం ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు బాగా వస్తుంది కదా ఇది. చూసారు కదా, పిండి బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. అంటే దీన్ని జస్ట్ ఇలా అనేసుకోవడమే. నేను ఏంటంటే కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఇవి రౌండ్గా చేసుకున్నాము. నేను ఈ మౌల్డ్ తీసుకున్నాను అనమాట. దీనిలో కొంచెం ఆయిల్ వేసేసి గ్రీజ్ చేసేసుకున్నాము. గ్రీజ్ చేసేసి వీటిని ఇందులో పెట్టేస్తున్నాను అనమాట.
ఇప్పుడు మళ్ళీ తినిపోయిన కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను. తిని ఏంటంటే మనం వెట్ క్లాత్ వేసేసి ఒక 30 మినిట్స్ పక్కన రెస్ట్లో పెట్టేయాలి. ఇప్పుడు దీనిపైన నేను ఈ వెట్ క్లాత్ వేసేస్తున్నాను అనమాట. వేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు నేను మనం కడాయిలో చేస్తున్నాం కదా ఇది విత్తౌట్ ఓవెన్, అందుకని చెప్పేసి కడాయి తీసేసుకున్నాను. దానిలో సాల్ట్ వేసేసి ఇలా స్టాండ్ పెట్టామన్నమాట. దీన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాము. ఇది ప్రీహీట్ అయిపోయిందన్నమాట. ఇవి రెడీ అయిపోయి 30 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి కొంచెం మిల్క్ అప్లై చేస్తున్నాం అనమాట. మిల్క్ అప్లై చేసేసి దీన్ని మనం ప్రీహీట్ చేసుకున్న కడాయి కదా అందులో పెట్టేసుకోవడమే. జాగ్రత్తగా ఇందులో పెట్టేసుకున్నాము అంతే. ఇది ఏంటంటే 30 to 40 మినిట్స్ బేక్ అవ్వాలన్నమాట. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, మన బన్స్ రెడీ అయిపోయాయి. ఎంత బాగా కలర్ వచ్చాయి కదా ఇవి. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం బటర్ అప్లై చేసేసుకుందాం అనమాట. బటర్ అప్లై చేసేసుకుని మళ్ళీ వెట్ క్లాత్ వేసి పెట్టేసుకుందాము. ఫ్యూ మినిట్స్ అలా వెట్ క్లాత్ వేసి పెడితే ఏంటంటే క్రిస్పీగా బాగుంటాయి అవి. చూసారు కదా బటర్ అప్లై చేయగానే ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు దీనిపైన కొంచెం మనం వెట్ క్లాత్ వేసి పెట్టేద్దాము. చూడండి వెట్ క్లాత్ వేసేసాను. ఒక ఫ్యూ మినిట్స్ దీనిలో ఉంచేసుకుందాం అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా. మన బేకరీలో దొరికేటట్టు చాలా బాగుంది, టేస్ట్ కూడాను. చూసారు కదా ఫ్రెండ్స్ వితౌట్ ఇస్ట్ పావు బజీలు అడిగిపోవు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.